అమృత పథకంతో సువర్ణముఖి సుందరమయం మురికి నీరు శుద్ధి చేయు కార్యక్రమానికి శ్రీకారం భూమి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీకాళహస్తి చరిత్రలో గత 30 సంవత్సరాలలో లేని అభివృద్ధికి శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. పైప్ లైన్ కు కనెక్ట్ చేసి అక్కడి నుంచి ఒక సివేజ్ ఏంటంటే స్వర్ణముఖిలోకి వచ్చే ప్రతి మురుకు నీటి చుక్కని శుద్ధీకరణ చేయడం తిరిగి వాటర్ గా వినియోగంలోకి తెచ్చుకునే దానికి ఈ యొక్క ప్లాంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇక్కడికి అందరూ రావచ్చు రాకపోయిండొచ్చు కూడా, కరోనా కారణంగా కొంతమందే వచ్చి ఉండొచ్చు, కానీ ఇక్కడికి రాని వారికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక సందేశాన్ని ఒక మెసేజ్ ని తెలియజేయాల. ఏ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యేగా అయిన తర్వాత తను తీసుకున్న నిర్ణయాలు ఏంటనేది ప్రతి కార్యకర్త కూడా వారి వారి ప్రాంతాల్లో ఈ యొక్క విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలి. ఎందుకంటే మౌత్ క్యాన్వాస్ కి మించిన క్యాన్వాస్ లేదు. తెలుగుదేశం పార్టీ స్టోరేజ్ ఒక రోజుకి ఎన్ని వస్తుంది? 80,000. కాలాసిరి వాడే జనాభా 70,000 ఒక రోజుకి, 70,000 లీటర్లు కరెక్ట్? ఒక రోజుకి 70,000 కాలాసిరి, సారీ 70 లక్షల లీటర్లు ఇది కాలాసిరిలో వాడేది మనం. ఇది ఒక రోజుకి మనకు ఒక 10 లక్షలు ఆవిరైపోయినా కూడా కనీసం 70 లక్షల లీటర్స్ పర్ డే వస్తుంది మనకు. రాబోయే రోజుల్లో శ్రీకాళహస్తిలో ఎన్నో ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. దాదాపు ఇక్కడనే నీరెస్ట్ 60,000 కోట్లతో ప్రాజెక్ట్ తెస్తా ఉన్నాం. మొన్నే రైతులతో మాట్లాడేసి 2,300 ఎకరాలు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, త్వరలో శంకుస్థాపం ఖచ్చితంగా అది కూడా జరుగుతుంది. ఈ 60,000 ఎకరాలకు సంబంధించిన ఫ్యాక్టరీలకు నీళ్లు షార్టేజ్ వస్తుంది కాబట్టి, మున్సిపాలిటీకి కూడా ఆదాయం వస్తుంది కాబట్టి, ఎంతవరకు మనం నదిలో వదులుకొని కథమంతా కూడా ఇండస్ట్రీకి ఇస్తే మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది, మన కాలాసం కూడా డెవలప్ చేసుకోవడానికి ఇది ఒక మార్గం. రెండోది ఇప్పుడు కూడా కజారియా టైల్స్ ఇలాంటి ఉంటాయి, టైల్స్ కంపెనీస్ కూడా వాటర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తిరుపతిలో వచ్చే లెట్టి నీళ్ళన్నీ కూడా ల్యాంకోకి రీసైక్లింగ్ చేసి ల్యాంకో వాడుకుంటా ఉన్నారు, దాంట్లో వచ్చే ఆదాయం కూడా తిరుపతికి మున్సిపాలిటీకి పోతా ఉంది. మనం కూడా అన్ని కూడా మున్సిపాలిటీ ఆదాయం ఉండాలి. శ్రీకాళహస్తిలో మనం మన ఇంటి ముందర ఎంత క్లీనింగ్ పెట్టుకుంటాం, మన ఇంటి ముందర తులసి చెట్టు పెట్టుకుంటాం, మన ఇంటి ముందర రోజా చెట్లు పెట్టుకుంటాం, మన ఇంటి ముందర బాగుండాలని చెప్పి మంచి టైల్స్ గ్రానైట్ వేసి మన ఇంటి వరకు బాగు పెట్టుకుంటాం. కానీ శ్రీకాళహస్తికి గడప లాంటి సౌర్ణికి నది ఈరోజు ఈ పరిస్థితిలో ఉంటే నేను ఆ రోజు చెప్పిన మాటకి ఈ రోజు ఇది ఒక మాటగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని క్యాన్సిల్ అయిపోయిన దాన్ని కూడా సీఎం గారి ఆశీర్వాదంతో మహానుభావుడు